అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ నేర్పిన కథ. ఈరోజు మన ఛానల్లో ఇలా డిజైనరీ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూసినట్టయితే వెనకాల ఇలా ఉంటుంది, ఇలా లీఫ్ షేప్లో వచ్చి ఉంటుంది, ముందు ప్రిన్స్ కటింగ్ వస్తుంది. సో బ్యాక్కి పైన ఒక బటన్, అలాగే కింద ఫోర్ బటన్స్ వస్తాయి. శారీ సింపుల్గా ఉండి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా కుట్టుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది పర్ఫెక్ట్ చాయిస్. హ్యాండ్స్కి 3 హోల్స్ కూడా ఇలా పెట్టుకుంటే కొంచెం లుక్ ఎలగెంట్గా ఉంటుంది. సో ఇది పక్కాగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇది కాకుండా మన అమ్మ నేర్పిన కళలో ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు కావాల్సిన పట్టు లంగా జాకెట్లు, డిజైనరీ బ్లౌజెస్, చుడీదార్స్, కుల్లాలు, లంగోటీలు ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి. సో అమ్మ నేర్పిన కళను సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న గంటని క్లిక్ చేసి ఒకసారి వీడియోస్ లిస్ట్కు వెళ్ళి మీకు నచ్చిన వీడియోస్ చూసుకోండి. చూసారా, ఇక్కడ ఇది లైనింగ్ క్లాత్ అన్నమాట. ఈ లైనింగ్ క్లాత్ టేప్తో చూపిస్తున్నాను 20 ఇంచులు. సో 20 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని అడ్డంగా ఫోల్డ్ చేసుకోండి. చూడండి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను, ఇలా తిప్పేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి 20 ఇంచుల దగ్గరికి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆ మిగతాది ఎక్సెస్ మనకు అవసరం లేదు, దాన్ని కట్ చేసుకుందాము. ఫోల్డ్ చేసుకున్నప్పుడు మాత్రం నీట్గా ఈవెన్గా ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా వచ్చేలాగా, సమానంగా వచ్చేలాగా చూసుకొని ఫోల్డ్ చేసుకొని 20 ఇంచుల వరకు మిగతాది కట్ చేసుకుందాం. సో మిగతా దాంట్లో మనకు హ్యాండ్స్ అవుతుంది, ఈ దాంట్లో మనకు ఫ్రంట్ పోర్షన్ అవుతుంది, అలాగే బ్యాక్ పోర్షన్ కూడా అవుతుంది. సో ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుందాం. సరే, ఇప్పుడు 4 2 ఒకదానిపైన ఒకటి ఫోల్డ్ చేసుకున్నాం, మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేసుకున్నాం. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీని లెంత్ కూడా చూపిస్తాను. ఇందులోనే ఫ్రంట్ పోర్షన్, బ్యాక్ పోర్షన్, దీని గల్ల, భుజం అన్నీ టేప్తో చూపిస్తాను. ఫస్ట్ దీని లెంత్ ఎంత ఉందంటే ఒక 15 ఇంచులు ఉందండి. సో 15 ఇంచుల లెంత్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఆ తర్వాత గల్ల 3 ఇంచులు. సో 3 ఇంచుల గల్ల దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇది 5'4" హైట్ ఉన్న వాళ్ళకి, నార్మల్ పర్సనాలిటీ ఉంటారు కదా, వాళ్ళకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇది కుట్టుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం షోల్డర్స్ కాస్త బ్రాడ్గా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే వెనకాల మనము లీఫ్ షేప్లో హోల్ ఇచ్చాం కాబట్టి బ్రాడ్గా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. షోల్డర్ మొత్తం 15 ఇంచులు వచ్చింది. సో 15 ఇంచులు కాబట్టి సగం 7.5 ఇంచులు ఇక్కడ మొత్తం మార్కింగ్ పెట్టుకున్నాను. గల్లా వెడల్పు 4 ఇంచులు. అయిపోయింది కదా. నెక్స్ట్ ఇది బోట్ నెక్ కాబట్టి గీసేస్తున్నాను. 3 ఇంచులు సరిపోతుంది లెంత్, వెడల్పు 4 ఇంచులు. ఇది ఇలా గీసుకున్న తర్వాత నెక్స్ట్ నేను సంఖ కింద కూడా చూపిస్తాను లెంత్ ఎంత ఉంది అనేది. సంఖ కింద లెంత్ టేప్తోనే చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ 8 ఇంచులు. 8 ఇంచులకు మార్కింగ్ పెట్టేసేయండి సంఖ కింద లెంత్. ఇంకా దాన్ని మీరు ఒకవేళ మీకు కొంచెం నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే కర్వ్లాగా గీసుకోవాలని చెప్తాను. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ డబ్బాలాగా గీసుకొని 1 ఇంచు లోపలికని గీసుకోండి. ఇది ఇలా కొంచెం రౌండ్గా ఉండాలి. ఇంక ఇది మనం కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఫ్రంట్ పోర్షన్ గల్ల, వెనకాల రెండు కలిపి కట్ చేయట్లేదు, ఫ్రంట్ పోర్షన్ని మాత్రమే గల్లా కట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి సంఖ భాగం కూడా కట్ చేస్తున్నాను. ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కాబట్టి అక్కడి వరకు కట్ చేసేస్తున్నాను. సంఖ భాగం కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పోర్షన్, బ్యాక్ పోర్షన్ రెండు కలిపి కట్ చేస్తున్నాను. గల్లా మాత్రం ఒక ఫ్రంట్ పోర్షన్దే కట్ చేశాను. వెనకాలది మనం డిజైన్ ఇచ్చుకున్నాం కాబట్టి అది నేను టేప్తో చూపిస్తూ కట్ చేపిస్తాను. పీరియడ్స్ కూడా చూపిస్తాను ఎంత లెంత్లో పెట్టుకోవాలనేది. ఇలా 3 ఇంచుల వెడల్పుకి ఇలా ఒక పాయింట్ పెట్టుకొని దీని యొక్క లెంత్ 3.5 ఇంచులు. సో టేప్తో చూపిస్తాను 3.5 ఇంచుల లెంత్. ఇలా గీసుకున్నాం కదా. దీన్ని మనం ముందుది ప్రిన్స్ కటింగ్ కాబట్టి దాని నుంచి సంఖ మధ్యలో దాకా రావాలండి. ఇది ఇలా కర్వ్లో లైన్ గీసుకోండి. బ్యాక్ కూడా పీరియడ్స్ సేమ్ మనం ముందు పెట్టుకున్నట్టే 3 ఇంచులు, ఇక్కడ 3.5 ఇంచులు.
మూడించులు. లెంత్ సో గీసేసుకోండి. ఫ్రంట్ పోర్షన్ సపరేట్ చేసేస్తున్నాను, ఇంకా పైన షోల్డర్ దగ్గర కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పోర్షన్ సపరేట్ చేసేసి వెనకాలది నెక్ కటింగ్ చూపిస్తాను. డిజైన్ పెట్టుకున్నాం కాబట్టి ఆ డిజైన్ కటింగ్ చూపిస్తాను. సో ఫ్రంట్ పోర్షన్ అయితే ఇప్పటికి ఒక్కొక్క పెట్టేశాను. ఈ ఎక్సెస్ని కట్ చేసుకోండి. ఇప్పుడు టేప్తో మెజర్మెంట్ చూపిస్తాను. లెంత్ ఫస్ట్ అయితే ఒక 3 ఇంచుల వరకు పెట్టేసుకోండి. లెంత్ 3 ఇంచుల వరకు మార్కింగ్ పెట్టుకోండి. 2 ఇంచులన్నే తీసుకోండి. ముందు 3 తీసుకున్నాం కదా, ఇక్కడ 2.5 తీసుకోండి. సో సేమ్ అదే 4 ఇంచుల వెడల్పు, కాకపోతే 2 ఇంచులన్నర లెంత్ అండి. ఇంకా దాన్ని సేమ్ బోట్ నెక్కి గీసుకున్నట్టుగానే ఇలా కర్వ్లాగా గీసేసుకొని అది కట్ చేసేయండి. ఇదే లెంత్ మెజర్మెంట్తో పీరియడ్ గీసుకోండి ఫస్టే, లేకపోతే మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో మార్కింగ్ పెట్టుకున్నాం కదా, గీసేస్తున్నాను. దీని తర్వాత ఇక్కడ చిన్నగా లీఫ్ షేప్లో ఇచ్చాం కదా వెనకాల, సో ఇలా గీసుకోండి. పైన నెక్ వరకు ఇలా రావాలి. చూసారా నేను ఎలా గీస్తున్నానో, ఎగ్జాక్ట్గా అలానే గీసుకోండి. ఇది పైన నెక్ వరకు వచ్చేస్తుంది మనకు. సో ఈ లీఫ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తేనే మనకు వెనకాల లుక్ నీట్గా ఉంటుంది. సో ఈ షేప్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. దీని పై వరకు, నెక్ పై వరకు తెచ్చాం కదా, అక్కడ 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 కట్ చేసుకొని అక్కడ బటన్ పెట్టుకుంటాం కదా, సో అక్కడ నుంచి ఇంకా కట్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఇది జాగ్రత్తగా కట్ చేసుకోండి. కొంచెం అటు ఇటు అయినా సరిగ్గా రాదు, మళ్ళీ లుక్ మొత్తం పాడవుతుంది. సో చూస్తూ కట్ చేయండి. ఇది అయిపోయింది కదా. సో నేను స్టిచ్చింగ్ అప్పుడు చెప్తాను. ఇది కింది వరకు తెచ్చేస్తాము. ఇక్కడ మనకు పిరియడ్ ఉంది కదా, ఆ కింది వరకు కట్ చేసుకొని కుట్టుకుంటాము. అది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఇంక ఇది హ్యాండ్స్, హ్యాండ్స్ లెంత్ కూడా చూపిస్తున్నాను. మనం ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ వరకు తీసుకుంటున్నాము, మోచేతి వరకు ఉంటాయి హ్యాండ్స్. అలా హోల్స్ పెడుతున్నాం కాబట్టి మోచేతి వరకు ఉంటేనే బాగుంటుంది. హోల్స్ కూడా ఎంత లెంత్తో పెట్టాలి, ఎంత గ్యాప్స్ ఇస్తూ పెట్టాలి అది కూడా చూపిస్తాను. సో కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి క్లియర్గా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో మొత్తం లెంత్ హ్యాండ్ లెంత్ ఎంత అంటే 11 ఇంచులు. మొత్తం హ్యాండ్ లెంత్ 11 ఇంచులు. ఇది సంక కింద 9 ఇంచులు గీసేసుకోండి. సంక కింద ఇది, ఇది భుజం పైన 11, సంక కింద 9 వచ్చేసిందా. ఇది క్రాస్గా గీసేయండి, ఇంకా ఇలా లోతుగా, ఇలా లోతుగా గీసేసి అది కట్ చేయండి. ఇది మనకు సరిపోదు, కాస్త అతుకు పడుతుంది సంక దగ్గర, కింద అతుకులాగా పడుతుంది. సో అతుక్కు వేసేస్తున్నాను దీన్నే. ఇంకా క్లాత్ సరిపోలేదు కాబట్టి ఇక్కడ అతుకులాగా వస్తుంది. లాంగ్ హ్యాండ్స్ వచ్చాయి కదా, సో అలాగే క్లాత్ సరిపోకపోతే అతుకులాగా పడుతుంది. ఇలా ఉంటుంది లుక్ అనేది. సంగ కిందనే పోతుంది కాబట్టి అంతగా ఏర్పడదు. ఇంకా నేను హోల్స్ది చూపిస్తాను, ఎంత లెంత్తో గీసుకోవాలి, ఎంత డిస్టెన్స్తో గీసుకోవాలి అనేది. ఫస్ట్ చూడండి, 1 ఇంచ్ వదిలేసి 2 ఇంచుల దగ్గర పెడుతున్నాను. మళ్ళీ 1 ఇంచ్ వదిలేసి 2 ఇంచుల దగ్గర పెడుతున్నాను. మళ్ళీ 1 ఇంచ్ వదిలేసి 2 ఇంచుల దగ్గర పెడుతున్నాను. అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని హోల్ ఎలా గీసుకుంటున్నాను చూడండి. దీన్ని ఇలా లీవ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఆ గ్యాప్ 1 ఇంచ్, 2 ఇంచెస్ లీవ్ షేప్ లాగా కట్ హోల్. 1 ఇంచ్ గ్యాప్, 2 ఇంచెస్ లీవ్ షేప్ లాగా కట్, ఇలా ఉంటుంది.
ఓకేనా. సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా ఇంతే మెజర్మెంట్తో కట్ చేసుకొని గ్యాప్ 1 ఇంచ్ ఉంచి ఈ లీఫ్ షేప్ దానికి 2 ఇంచెస్తో ఎగ్జాక్ట్గా ఇలానే గీసేసుకోండి. ఇప్పుడు మనము ఇది లైనింగ్ క్లాతే, సో ఇప్పుడు ఇది లైనింగ్ క్లాతే కాబట్టి బ్లౌజ్ పీస్ క్లాత్ కూడా ఇంతే మెజర్మెంట్తో కట్ చేసుకోవాలి. సో హోల్స్ కట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయండి, అటు ఇటు అయినా లుక్ మొత్తం పాడవుతుంది. సో నీట్గా ఈవెన్గా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసే కట్ చేయండి. సో నేను మొత్తం ఇది ఇలా విప్పి చూపిస్తాను, ఇలా ఉంటుంది. ఎగ్జాక్ట్గా వచ్చేసాయి కదా, హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇంకా సైడ్ కథకు వస్తుంది, ఇది మన బ్లౌజ్ పీస్ క్లాత్, ఇవి హ్యాండ్స్కి వస్తాయి. బార్డర్ చూసారా చాలా పెద్దగా వచ్చింది కదా, అందుకనే వాళ్ళు లాంగ్ స్లీవ్స్ పెట్టమని చెప్పారు. ఈ బార్డర్ మొత్తం మనకు హ్యాండ్స్కే వెళ్ళిపోతుంది. దీనికి పైపింగ్ గోటు లాగా మనం ఎల్లో కలర్ క్లాత్ తీసుకున్నాం, ఎందుకంటే శారీ ఎల్లో కలర్లో వచ్చింది కాబట్టి ఎల్లో కలర్ క్లాత్తో పైపింగ్ వేసుకుంటున్నాను. సో మన లైనింగ్ క్లాత్ ఉంది కదా, దాంతో చూడండి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. సో హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ మన బాడీ పోర్షన్స్ ఉన్నాయి, ఫ్రంట్ పోర్షన్, బ్యాక్ పోర్షన్. లైనింగ్ క్లాత్ కట్ చేసాం కాబట్టి ఇంకా ఈ క్లాత్ పైనే నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని మన లైనింగ్ క్లాత్ కూడా వేసేసుకొని కట్ చేసుకుందాం, ఫ్రంట్ పోర్షన్, బ్యాక్ పోర్షన్. ఇక్కడ నేను క్లాత్ ఎలా వేస్తున్నానో కొంచెం గమనించండి. హ్యాండ్స్ పోర్షన్ హ్యాండ్స్కి చేసేసాను, ఇప్పుడు బాడీ పార్ట్కి ఇలా ఒకదానిపైన ఒకటి వేసేసుకొని లైనింగ్ క్లాత్ దీనిపై నుంచి వేస్తున్నాను. సో ఎగ్జాక్ట్గా వేసుకోండి, క్లాత్ అటు ఇటు వేస్ట్ అవనివ్వకండి, ఇలా ఉంటుంది కదా. సో ది ఇలానే ఉంచేసి ఫస్ట్ అయితే అవుట్లైన్ కట్ చేసుకోండి. అవుట్లైన్ కట్ చేసాం కదా, మనకు మధ్యలో లీఫ్ షేప్ లాగా రావాలి. సో దానికి మెజర్మెంట్ కరెక్ట్గా చూసుకోవాలి కదా, సో కరెక్ట్గా చూసి చూపించి కట్ చేపిస్తున్నాను. సో సేమ్ మనకు లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అదే అంతే దాంతో కట్ చేసుకోవాలి. సో ఇక్కడ మధ్యలో క్లాత్ ఉంది కదా, దాన్ని కట్ చేసేస్తే వెనకాల నెక్ కూడా మనకు కంప్లీట్గా అయిపోతుంది. సో బ్యాక్ పోర్షన్ అయిపోయింది కదా, ఇంకా ఫ్రంట్ పోర్షన్ కూడా మనం బ్లౌజ్ పీస్ క్లాత్ పైన వేసేసుకొని ఫ్రంట్ పోర్షన్ కూడా కట్ చేసుకుందాము. ఇక్కడ మనకు లీఫ్ ఇలా ఉంటుంది, హోల్ ఇక్కడ బటన్ అనేది రైట్ సైడ్ వచ్చేస్తుంది. ఇది ఫ్రంట్ పోర్షన్, సో సేమ్ క్లాత్ వేస్ట్ అవ్వకుండా దీన్ని కూడా అదే మెజర్మెంట్తో కట్ చేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే ఎల్లో కలర్లో ఉంది కాబట్టి శారీ పైపింగ్ కూడా ఎల్లో కలరే తీసుకున్నాను. మనకు ఇవి సన్నగా రావాలి అంటే పైపింగ్ థ్రెడ్ దొరుకుతుంది, ఆ పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకొని నేను దీన్ని స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇవి ఎందుకు అంటే బటన్స్ కుట్టుకుంటున్నాను కదా బటన్స్కి పెట్టుకోవడానికి, సో దానికోసమని పైపింగ్ థ్రెడ్ పెట్టి సన్నగా కుడుతున్నాను. లోపల పెట్టిన తర్వాత దీనిపైనుంచి స్టిచ్ రావద్దు, ఆ థ్రెడ్ పక్క నుంచి స్టిచ్ రావాలి. ఇలా వచ్చేసిన తర్వాత కింది వరకు ఇంకా మనం థ్రెడ్ని లాగితే, ఓపెన్గా ఉన్న సైడ్ నుంచి థ్రెడ్ని లాగితే మనకు సీదా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో మెల్లిగా లాగండి, గట్టిగా లాగకండి, ఫాస్ట్ ఫాస్ట్గా. సో ఇలా ఉంటుంది మనకు సీదా చేసిన తర్వాత. సో మెల్లగా కంప్లీట్గా లాగేయండి. ఇలా సన్నగా రావాలి డోరీస్ అనుకునే వాళ్ళు, ఇలా పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని కుట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది, సన్నగా ఉంటుంది. నెక్స్ట్ ఇది మన ఫ్రంట్ పోర్షన్. సో ఫ్రంట్ పోర్షన్కి మనం ఏం తీసుకున్నాము, ప్రిన్స్ కటింగ్ తీసుకున్నాం కదా. సో ప్రిన్స్ కటింగ్ ఫస్ట్ ఇంకా స్టిచ్ చేయడం చూపిస్తున్నాను. దానికంటే ముందు చూడండి, ఇది సీదా, సీదాలోనే కుడుతున్నాను, సీదానే పెట్టి కుడుతున్నాను. సో దీనికి గళ్ళకి శారీ ఎల్లో కలర్ కాబట్టి ఎల్లో కలర్ పైపింగ్, క్రాస్ కటింగ్ క్లాత్ ఉంటుంది చూసారా, ఇది గళ్ళ చుట్టూ వేసుకోవాలి. క్రాస్ కటింగ్ ఉంటేనే కరెక్ట్గా వస్తుంది, సో క్రాస్ కటింగే తీసుకోండి మర్చిపోకుండా.
ఇంకా దీన్ని గల్ల చుట్టూరా వేసుకుంటూ రావాలి. బోట్ నెక్ కాబట్టి మళ్ళీ పైగా అంత డిజైన్ కూడా లేదు కాబట్టి ఇలా ఇలాంటి వాటికి ఇలా గోటు వేసుకుంటే నీట్గా అందంగా కనిపిస్తుంది. ఇలా రౌండ్గా ఉన్నప్పుడు అది సరిగ్గా తిరగదు. అలాంటి టైంలో కుట్టు లోపల నుంచి చిన్న చిన్న గాట్లు ఇచ్చుకుంటే లోపల కరెక్ట్గా మలుగుతుంది. ఇలా లోపలికి మలుచుకొని మధ్యలో రావాలి కుట్టు. ఆ ఎల్లో కలర్ క్లాత్ పైకి ఎల్లో కలర్ క్లాత్ అలాగే మన బ్లౌజ్ పీస్ క్లాత్ మధ్యలో ఉంచుసారా కుట్టు అందులో రావాలి. కనిపించేది కాబట్టి కుట్టు నీట్గా ఉండాలి. సో రౌండ్గా వేసుకున్నాం కదా, ఇంకా మనం ప్రిన్స్ కటింగ్కి ముందు స్టిచ్చింగ్ డిఫరెంట్గా ఉంటుంది కదా, ఆ స్టిచ్చింగ్ కుట్టుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఒకటి మనం మార్కింగ్ పెట్టుకున్నాము, ఇటు సైడ్ కూడా సేమ్ అదేలాగా అదే మెజర్మెంట్తో మార్కింగ్ పెట్టుకోవాలి. సో సేమ్ అంతే లెంత్తో చూసుకొని మార్కింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ కూడా స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. సో ఇది కుట్టేటప్పుడు తిప్పుతూ కుట్టాలి, సంక మధ్యలో దాకా కుట్టు రావాలి కాబట్టి దీన్ని ముడతలు రాకుండా మెల్లిమెల్లిగా స్టిచ్ చేసుకోవాలి. సంక మధ్యలోకి వచ్చేలాగా చూసుకోండి. సో అయిపోయింది కదా. దీని లుక్ ఎలా ఉంటుంది అంటే కుట్టుకున్నాక ఇలా ఉంటుంది. సో చూసారా ఎక్కడ ముడత రాకుండా కుట్టు నీట్గా వచ్చేసింది. సో టూ సైడ్స్ అయిపోయింది. ముందు ప్రిన్స్ కటింగ్ స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది. సో కింద పట్టీలాగా వేసుకుంటున్నాము, అదే లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఇదే మన బ్లౌజ్ పీస్లోని క్లాతే ఇలా డబల్ ఫోల్డ్ చేసి దీనికి అటాచ్ చేస్తున్నాను. సో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అటాచ్ చేసుకోండి. ఇక్కడ మనము ప్రిన్స్ కటింగ్కి స్టార్ట్ చేసాను చూసారా, పిరిట్లు పెట్టుకొని అక్కడ మాత్రం ఇలా చిన్నగా ఇలా ఫోల్డ్ చేయండి, మలిచి కుట్టండి చివరి దాకా. ఇలా కుట్టిన తర్వాత రివర్స్ చేసేసి దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి ఆ చివరి ఒక స్టిచ్ వస్తుంది, ఈ చివరి ఒక స్టిచ్ వస్తుంది. సో కింద ముందు ఫ్రంట్ పోర్షన్కి ముందు పోర్షన్కి కింద పట్టీలాగా వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత మనం బ్యాక్ ఇంకా స్టిచ్ చేసుకుందాం. బ్యాక్ కూడా సేమ్ ఎల్లో కలరే క్రాస్ కట్ చేసుకున్న క్లాత్ కావాలి, ఎందుకంటే గల్లగోటుకి అలాగే మనం లీవ్ షేప్లో కట్ చేసుకున్నాం కదా, దానికి కూడా గోటులాగా కావాలి. సో క్లాత్ కాస్త ఎక్కువగానే పడుతుంది, ఎల్లో కలర్ క్రాస్ కటింగ్ క్లాత్ అనేది. ఫ్రంట్ పోర్షన్ దీంతో అయిపోతుంది. ఇలా రెండు కింద ఒకటి పైన ఒకటి వేసాం కదా కుట్టు, ఇది వేసిన తర్వాత వెనకాల పోర్షన్ కుట్టుకుందాం. చూసారా చెప్పినట్టే ఇక్కడ లీఫ్ షేప్లో కట్ చేసుకున్నాం చూసారా, దాని చుట్టూ మనం గోటులాగా వేసుకోవాలి. ఇలా క్రాస్ కటింగ్ క్లాత్ పెట్టేసి మనం ఎలా కట్ చేసుకున్నామో దాని చుట్టూ ఇలా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. ఇక్కడ నేను స్టార్టింగ్లో చెప్పాను పిరిట్ వరకు వస్తుందని, ఇది కింది దాకా తీసుకోండి ఎందుకంటే అది కటింగ్లో పోతుంది. అక్కడి దాకా వచ్చిన తర్వాత కింద మీరు చూపిస్తాను, ఇక్కడ పిరిట్ ఉంది కదా అక్కడి దాకా క్లాత్ తీసుకొని రండి కింది దాకా. ఇంకా ఇక్కడ స్టాప్ చేసి క్లాత్ కట్ చేయండి, మళ్ళీ పైనుంచి కుట్టుకుంటూ రండి. చూడండి ఇక్కడ పిరియడ్కి కటింగ్ ఉంటుంది. సో కొంచెం ప్లేస్ వదిలేయండి, ఇక్కడ కొంచెం ప్లేస్ వదిలేసి అలా కటింగ్ పోతుంది కాబట్టి కొంచెం వదిలేసి సేమ్ మనం ఎలా లీఫ్ లాగా ఎలా ఉందో ఆ షేప్కి తగ్గట్టుగా తిప్పుకుంటూ కరెక్ట్గా కట్ చేయండి, ఇక్కడ స్టిచ్ చేయండి. సో ఇది కంప్లీట్గా మీ దాకా స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో కట్ చేసే చూపిస్తాను. సో ఇలా నెమ్మదిగా కుట్టుకోండి,
మీది దాకా కుట్టుకోవాలి. సో ఇదే కాకుండా మన గల్ల కూడా ఉంటుంది కదా వెనకాల, దానికి కూడా గోటు వస్తుంది. సో దానికి కూడా గోటు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మధ్యలో నేను కట్ చేస్తా అని చెప్పాను చూసారా, ఇప్పుడు కట్ చేస్తున్నాను. అది పిరిట్ కిందకే పోతుంది. ఇక్కడ బటన్స్ వస్తాయన్నమాట. సీదా చేసుకొని కుట్టు వేసుకున్నాక మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అలా మధ్యలో కట్ చేసుకోండి. ఇది పిరిడ్దే క్లాత్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు సీదా చేసుకొని లోపలికి మలుచుకొని కుట్టుకుంటాము. సో సేమ్ మనము ఇలా గోటు వేసుకున్నట్టుగానే లోపలికి మలుచుకొని మధ్యలో కుట్టు రావాలి. ఇలా లోపలికి మలుచుకొని మధ్యలో కుట్టు వేస్తూ చేయండి. ఇలా ఉంటుంది. సో అందుకనే అక్కడ కటింగ్ పోతుందని చెప్పాను. ఇది గల్లా చుట్టూ. ఫస్ట్ మనం పైపింగ్ దగ్గర పెట్టుకుని కట్ చేసాం చూసారా, అది కుట్టాం చూసారా, అది ఇంత సైజులో కట్ చేసేసేయండి. బటన్స్కి పెట్టుకోవాలని చెప్పాను కదా, ఆ బటన్కి ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను. ఇలా రెండు సమానంగా పట్టుకొని పైన మిషన్ కుట్టుతోనే చూపిస్తున్నాను, మిషన్తోనే కుట్టడం చూపిస్తున్నాను దీన్ని. అక్కడ బటన్ వస్తుంది, మనం బటన్ స్టిచ్ చేసుకోవాలి. బటన్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. సో ఇది మెషిన్తోనే కుట్టుకుంటున్నాను, రఫ్ వేసుకుంటే సరిపోతుంది. సో మ్యాచింగ్ కలర్ దారంతోనే రఫ్ వేయండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు పైనలో వేసుకున్నామో కింద కూడా నాలుగు అలాగే వస్తాయి. బటన్కి ఇక్కడ బటన్ ఉంటే బటన్ యూస్ చేసుకోండి, లేదా మిర్రర్ కానీ ఏదైనా రౌండ్గా ఉన్నది తీసుకొని. ఎల్లో కలర్ క్లాత్తోనే నేను పెట్టుకుంటున్నాను కాబట్టి ఎల్లో కలర్ క్లాత్ లోపల ఫోల్డ్ చేసేసి ఇలా కొంచెం తిప్పేసుకొని సూదితో కుట్టుకోవాలి. ఇది మనకు బయటికి రాకుండా, మిర్రర్ బయటికి రాకుండా. సో మీకు కావాల్సినంతగా ఎన్ని ముడులు అంటే అన్ని ముడులు వేసుకుంటూ ఆగేటట్టు చూస్తూ కుట్టేసుకోండి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసుకొని ఈ బటన్ని కూడా మనం స్టిచ్ చేసేద్దాం. ఇంకా ఇప్పుడు పైన ఎలా బటన్ వచ్చిందో కింద కూడా నాలుగు బటన్లు అలాగే వస్తాయి. ఆ ఎక్సెస్ క్లాత్ని కట్ చేయండి. కట్ చేసేసి ఇది దానికి పెట్టి కుట్టేసేయండి ఇంకా బ్లౌజ్కి. సో కుట్టేటప్పుడు జాగ్రత్తగా చూస్తూ కుట్టండి బటన్ ఎక్కడ రావాలి అనేది. సో అక్కడ రావాలి బటన్, అందుకని అక్కడే కుట్టాలి మనం బటన్ కూడా. అలా ఉంటుంది. ఇంకా సూదితోనే ఈ బటన్ని కుట్టేసేయండి. సో ఒకటి చూపిస్తున్నాను, మిగతా నాలుగు నేను ఎలా కుడుతున్నానో చూసి అలానే కుట్టేసేయండి కింద నాలుగు కూడా. సో కుట్లు కాస్త ఎక్కువగానే ఇవ్వండి, లాంగ్ లాస్టింగ్ ఉండాలి కాబట్టి కాస్త టైట్గా కుట్లు నీట్గా వచ్చేలాగా చూసుకోండి. ముడి వేయడం మర్చిపోకండి. సో కంప్లీట్ అయిపోయింది ఇలా బటన్ స్టిచ్చింగ్ కూడా. చూడండి ఇలా ఉంటుంది. సో కింద కూడా అలాగే ఉంటుంది, అలానే పెట్టేసుకోవాలి. ఇంకా కింద వీ పట్టి పెట్టేసుకుందాం మనము. వీ పట్టి పెట్టి కుట్టేసుకుందాం. ఒక పీరియడ్కి అక్కడ కట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఈ పీరియడ్కి కుట్టేసుకుంటున్నాను. ఆ పీరియడ్ చూపించాను కదా స్టార్టింగ్, నేను కుట్టేటప్పుడు ఆ పీరియడ్ కట్ చేశాం కదా. ఈ పీరియడ్ నీట్గా స్టిచ్ చేసుకోండి. ఇంకా అయిపోయిన తర్వాత కింద వీ పట్టి వేసుకుందాం. సో ఇలా డబల్ ఫోల్డ్ చేస్తూ లోపల లైనింగ్ క్లాత్ కూడా సమానంగా ఉండేలాగా చూసుకొని ఇలా పీరియడ్ వచ్చిన దగ్గర కాస్త మలవండి. ఇలా కుట్టేసుకొని ఇటు సైడ్ కూడా సేమ్, ముందు మనం వేసుకున్నాం కదా పట్టి కిందికి, అలాగే ఇక్కడ కూడా వీపు పట్టి కింద వేసేస్తున్నాను.
సో బ్యాక్ నెక్ కూడా చాలా ఈజీగా అయిపోయింది కదా. లుక్ కూడా బాగుంటుంది, వేసుకుంటే డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అలా ఒకసారి కుట్టి ట్రై చేయండి మీరు కూడా. ఇది మనము ఇదినికనే కాకుండా మన నార్మల్ చుడిదార్ కూడా ఈ గల్లా వేసుకొని కుట్టుకున్నా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ దీని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్లు వేసుకోవాలి, పైనుంచి ఒకటి కింద నుంచి ఒకటి. సో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఎలా కుట్టుకున్నామో నెక్స్ట్ ఈ దానికి కూడా అలాగే కుట్టుకోవాలి. లోపలికి మలుచుకొని పైనుంచి ఒక కుట్టు, కింద నుంచి ఒక కుట్టు ఇలా మలిచేసుకొని ఇక్కడ పిరియడ్ వచ్చింది కాబట్టి మలుచుకున్నాను. సో ఇది పెట్టేసుకున్నాం కదా. సో కంప్లీట్ అయిపోయింది. వెనకాల బటన్స్ కింద కూడా పెట్టుకోవాలి. చూసారా చాలా నీట్గా వచ్చింది. మనము ఎంత లెంత్ కావాలి, ఇలా ఈ లెంత్ చూపిస్తున్నాను, ఎంత పెట్టుకుంటున్నాను అలాంటివి నాలుగు కట్ చేసుకొని సేమ్ అదే లెంత్లో బటన్స్ కూడా నేను చూపించాను కదా స్టిచ్చింగ్, అలాగే బటన్స్ కూడా నాలుగు స్టిచ్ చేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. సో మిషన్తోనే అటాచ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా ఉంటుంది. ఇలా ఈక్వల్ గ్యాప్స్లో నాలుగు పట్టేలాగా పెట్టేస్తే అయిపోతుంది. కింద ఒకటి చూసారా. ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇది హ్యాండ్ స్టిచ్చింగ్. మనం లైనింగ్ క్లాత్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ బ్లౌజ్ పీస్ క్లాత్ కూడా అంతే లెంత్తో 2 ఇంచులు ఎత్త పెట్టుకున్నామో లెంత్ ఇలా లీవ్ షేప్లో కట్ చేసుకోండి. ఇది కట్ చేసుకున్న తర్వాత దీని స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. చూసారా ఇక్కడ మనకు ఈ హోల్ ఉంది చూసారా, దీని చుట్టూరా ఎల్లో కలర్ దాంతో స్టిచ్చింగ్ వస్తుంది. సో ఎల్లో కలర్ పైపింగ్ కోసమని క్రాస్ కట్టింగ్ క్లాత్ కట్ చేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దీని చుట్టూరా వేసుకోండి. ఇలా ఎల్లో కలర్ క్లాత్ కట్ చేసుకొని హోల్ చుట్టూరా వేసుకోండి. 3 హోల్స్ ఉన్నాయి కాబట్టి 3 హోల్స్కి కూడా సేమ్ ఎల్లో కలర్ పైపింగ్ క్లాతే ఇలా పైపింగ్ వేస్తున్నట్టుగానే క్రాస్ కట్టింగ్ క్లాత్ దీని చుట్టూరా వేసుకోవాలి. సో హోల్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి కాస్త టైం టేకింగ్ ఉంటుంది, మెల్లిగా కుట్టండి. ఇలా చుట్టూరా కుట్టేసి లోపలికి ఫోల్డ్ చేసేసి మధ్యలో నుంచి కుట్టిచ్చేస్తే అయిపోతుంది. ఇలా హ్యాండ్స్కి ఇది కుట్టేసిన తర్వాత షోల్డర్కి అటాచ్ చేసేసి సైడ్స్ కుట్టుకుంటే ఇంకా మన బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి దీన్ని లోపలికి ఫోల్డ్ చేస్తా అని చెప్పాను కదా, సో ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని నెమ్మదిగా కుట్టండి. ఇలా ఉంటుంది కుట్టిన తర్వాత. సో సేమ్ ఇలాగే సన్నగా 3 మనకు 3 హోల్స్ ఉన్నాయి కాబట్టి 3 హోల్స్ కూడా పైపింగ్ లాగా వేసేసి
చుట్టూరా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా మనం షోల్డర్స్ అటాచ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ అటాచ్ చేసేస్తున్నాను చూడండి. ముందు కాస్త లోతుగా ఉండాలి కాబట్టి రెండు చేతులతో ఒకేసారి ముందు కొంచెం లోతు కట్ చేస్తున్నాను. ఇది మన మార్కింగ్. ఫ్రంట్ పోర్షన్, బ్యాక్ పోర్షన్, భుజాలు అటాచ్ చేసేసి గల్లా దగ్గర మాత్రం రెండు భుజాలు సమానంగా ఉండాలి. అటు సైడ్ కరెక్ట్గా ఉండాలి, లేకపోయినా గల్లా దగ్గర మాత్రం కరెక్ట్గా ఉండాలి. రఫ్ ఇవ్వడం మర్చిపోకండి. ఇది కూడా సేమ్ స్టార్టింగ్ రఫ్ ఇస్తున్నాను. చూసారా ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్ పోర్షన్, లోతుగా కట్ చేసుకున్నాం కదా, లోతుగా ఉంది ఫ్రంట్ పోర్షన్. సో భుజం దగ్గర పెట్టి ఇలా తిప్పుతూ సరిగ్గా లెంత్ చూసుకొని స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి. కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి ఇలా ముందు పెట్టుకున్నాను. సో భుజం దగ్గర పెట్టి లెంత్ కొలుచుతూ ముందు దాకా వచ్చిన తర్వాతే హ్యాండ్ స్టిచ్ చేయండి. అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంటుంది, ముడతలు కూడా రాదు. సో చూస్తూ నేను ఎలా కుడుతున్నానో మీరు కూడా అలాగే ఫాలో అయ్యి స్టిచ్ చేయండి, పర్ఫెక్ట్ అయిపోతారు. నెక్స్ట్ ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. సో హ్యాండ్ మొత్తం కింది వరకు అయిపోయిన తర్వాత సైడ్స్ కూడా స్టిచ్ చేసుకుందాం. ఇలా ఎక్సెస్ వస్తే కట్ చేసుకోండి. కరెక్ట్గా చూసారా సెంటర్లో వచ్చాయి హోల్స్ కూడా. మనం ఎక్కడ పెట్టుకున్నామో, భుజాలు జాయిన్ చేసామో అక్కడ సెంటర్లో వచ్చాయి హ్యాండ్స్ పర్ఫెక్ట్గా. ఇంకా సైడ్స్ జాయిన్ చేస్తున్నాను. సో హ్యాండ్ నుంచి కింద వరకు రెండు పట్టేసి ఈక్వల్గా హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా కింది వరకు సమానంగా ఉండాలి రెండు. సో చూస్తూ జాయిన్ చేయండి. సో ఇలాగే ఇంకొక సైడ్ కూడా అటాచ్ చేసుకుంటే అయిపోతుంది. చూసారా ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. బటన్స్ కూడా స్టిచ్ చేశాను నేను. ఫైనల్ లుక్ ఇది. వెనకాల మాత్రం షేప్ నీట్గా వచ్చింది. సో మీరు కూడా ఒకసారి ఫాలో అయిపోండి. ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే హ్యాండ్స్కి కూడా హోల్స్ అనేవి నీట్గా వచ్చాయి. ఇలా ఉంటుంది ఫైనల్ లుక్ అనేది. ముందు ప్రిన్స్ కటింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. సో ఇక్కడ లోపల బటన్స్ లోపల క్లాత్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంచాను, ఎందుకంటే ఇది కాస్త లావ్ అయినా మనకు బయటకు రాకుండా ఉంటుందని. సో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమ్మ నేర్పిన కళ.